హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు భోగి ముందు రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈవినింగ్ 6:30 నుంచి 9:30 వరకు అక్క నేను భోగి పండక్కి ముందు రోజు సంబంధించి గొబ్బెమ్మల తయారీ, ముగ్గులు వేయడము, ప్రిపరేషన్ అంతా కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి. లెంతీగా ఉందని భోగి రోజు వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేద్దామని అది యాడ్ చేయలేదు. చాలా ఫన్నీగా ఇద్దరం కూడా మాట్లాడుకుంటూ చేసామన్నమాట. సో ఈసారి అయితే మీకోసం ఒరిజినల్ వాయిస్ ఉంచాను. ఓకే, స్కిప్ చేయకుండా చూసేయండి. వెళ్ళుండేమో బయటకి వేయాలి. ఇప్పుడు పద్మం ముక్కేసి తాబేలు ముక్కేసి కొంచెం వాటర్ జరుపుకుంటా జారై ఇవాళ రేపు పెట్టుకోండి అన్నండి. కిట్ట అదే ఉంది అంటే పెడుతుందా? సరిపోతుంది. అక్కడ బజార్లోనేగా బజార్లోనే చాట్ ఉండేది కదా, అందుకని చాట్ లేదు. చాలండి, కూడా ఎంత నీట్ నేను ఇంకా వంట దగ్గర ఉన్నా. దానికి నీకు అంత తేడా ఉంది. ఓయ్ అదేం చూపడది, మూతిరం దీంట్లో పడుతుంది. పడితేలే అమ్మ నాకు చేతగాటం లేదు అంటే అక్క బాగుంది అంటుందని చెప్తాను. మరి మధ్యలో అలవాటు తప్పలేదు అమ్మ, 2 సంవత్సరాలు అయింది. ఇది గోమంది బానే ఉంది కదా, లైన్ కి పెట్టుకెళ్దాం. ఎన్ని పడతాయి? 10 పడతాయి. 10 అట్లు అక్కడ ఒకటి అక్కడ ఒకటి మధ్యలో పెద్దది పెట్టాలా? పెద్ద బయట బయట పెద్ద పెట్టాయి. చేతులు తిట్టి కింద పడతా పోను. చేతులు తిట్టి పోని గురుకు తీయమా. ఆ గురుకు అంటే తీ నా చేతులు తీస్తే మరి పడదా? నీ చేతులు నాకెందుకే? ఇది వాళ్ళేంటి హైదరాబాద్ లో మీరు ఇట్లా చేస్తారు కాదు, ఇట్లా చేసి అలా కాదు, ఇటు పెట్టి గడ్డిపరకు కూర్చుంది. ఇట్లా చేసి దీంట్లోనేమో పువ్వు గడ్డిపరకు కూర్చుంది. ఇది హైదరాబాద్ గొప్పమ్మ, ఇది మా విలేజ్ గొప్పమ్మ. ఆ దానికి పెడుతున్నా గౌరమ్మ అన్నమాట. గౌరీడే మరి ఒకటి అది కూడా పెడతామా? మనం ఎప్పుడు చేయలేదు కాక, మన పద్ధతిలో మనం చేస్తాం, కొత్త పద్ధతులు మనం. ఇలా నవ్వుకుంటూ మేమైతే గొబ్బెమ్మలు తయారు చేసామన్నమాట అక్క నేను. ఇంకా వీడియో అంతా కూడా మధ్య మధ్యలో యాడ్ చేశాను, అందుకే స్కిప్ చేయకుండా చూసేయండి. ఆవు పేడ వచ్చేసి కొంచెం గట్టిగా ఉంది, అందుకే కొంచెం వాటర్ వేసి కలిపి చేస్తున్నాము. ఆవు పేడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చారు నాన్న. మొన్న అరిసెలు చేసినప్పుడు బ్లాగ్ షేర్ చేశాను కదా, పిన్ని వాళ్ళు ఇల్లు చూపించాను, ఆవు చూపించాను, అక్కడ నుంచి తీసుకొచ్చారు. ఒక కేజీ అయితే అక్కడ ఎంత లేదు, 80 రూపాయలు అట కేజీ. కేసులు తీస్తాను వా మంచిగా, కొద్దిగా లేవు లేచిపోతు కవర్ చేయాలి అందరూ. మీరు ఇద్దరే కదా, మా ఇద్దరినే తీవే. 4, 5 ఇక్కడైతే నేను అమ్మను అయితే ఇబ్బంది పెట్టేస్తున్నాను, పాపం అనిపించింది. బట్ ఏంటంటే తప్పదు కదా, ట్రైపాడ్కి సెట్ చేస్తే ఒకటే యాంగిల్లో కనిపిస్తుంది మేమేం చేస్తున్నాం అనేది. అదే మనము కొంచెం హ్యాండ్స్తో పట్టుకుని తీస్తే అక్కడున్న చుట్టూ సరౌండింగ్ అంతా కూడా మీకు చూపించడానికి కుదురుతుంది. సో పాపం అమ్మకి ఫస్ట్లో వచ్చేది కాదు, నేను నేర్పించాను. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు నాకే వచ్చేది కాదు, అసలు వీడియో ఎలా తీయాలి, పిక్స్ ఎలా తీయాలి అనేది. ఇక అమ్మకి ఎలా వస్తుంది చెప్పండి. ఇక్కడ నాకే
అయితే 1 ఇయర్ పట్టింది అనుకోండి అసలు ఎలా తీయాలి ఏంటి నీట్ గా అది అని చెప్పేసి ఇక నేను అమ్మకి నేర్పించాను అన్నమాట అమ్మ కూడా చాలా బాగా తీస్తది అయినా నేను ఇక వీడియో తీసేటప్పుడు ఏదో ఒకటి కంటానే ఉంటాను అన్నమాట సో ఇప్పుడు కూడా అమ్మని కొంచెం ఇలా రౌండ్ గా తీయది అని అంటున్నాను అమ్మకి కోపం వచ్చేసి నన్ను ఏమందో వినండి ఒకసారి ఒళ్ళేర్ రాల కొడతా सो सीरियस सरदागे अन्ट अम्म नैन अख इला अपड़पू सरदा माटडकटू उ मध्य मध्य सो एपड़ू नैन उचुना ओरिजिनल वाइस अने सारी षेर चसा इकड़ते मोता गोबिमल तैयार అంటే ఒక టైం పట్టింది హాఫ్ an hour టైం పట్టింది ఈ తయారు చేయడానికి తర్వాత బియ్యం పిండి పసుపు కుంకుమ అనేది వేస్తున్నాము అంటే మొత్తం కూడా అంత గొబ్బెమ్మలన్నీ తయారు చేసుకొని పసుపు కుంకుమ బియ్యం పిండి ఏంటంటే నవధాన్యాలు కాకపోతే ఇక ఉన్నాయి అయితే యాత్రను ఓట్లు గిట్లు ఏవలు సర్కైలు బెర్కైలు దాచకైలు అక్క పచ్చిమిరపకాయలు అయ్యొచ్చు అక్క అక్క పచ్చిమిరపకాయలు అయ్యొచ్చు ఉన్నాయిగా నన్ను కూడా తీయమో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ వేసేసి అందులో నవధాన్యాలు వేస్తున్నాము ఇందులో ఏంటంటే కొంచెము ఒడ్లు రేగిపళ్ళు అట్లా ఉంటే బాగుండేది అవి మిస్ అయ్యాయి ఉన్న వాటితో అడ్జస్ట్ చేసామన్నమాట ఎప్పుడు కూడా వేస్తూ ఉంటాము ఈసారి అవన్నీ కూడా తీసుకొచ్చుకోవడానికి టైం కూడా లేదు మేము ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అరిసెలకు సంబంధించి ప్రిపరేషన్ చేసి మళ్ళీ ఇవన్నీ షాపింగ్ చేయడానికి ఇదంతా కూడా టైం తక్కువ ఉంది సో ఈసారి అయితే ఇలా అయిపోయింది అన్నమాట మాకు ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యింది నైట్ 6:30 టు 7:30 వరకు మాకు ఈ గొబ్బెమ్మలు చేయడము ముగ్గుపిండి అలాగే పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇక వచ్చేసామన్నమాట వాకిలు చిమ్మడానికి అక్క అయితే వాకిలు చిమ్ముతుంది వాటర్ తోటి ముందు కొంచెం వాటర్ చల్లేసిన తర్వాత ఈ గొబ్బెమ్మలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అక్క అన్నదన్నమాట సో ఏం కాదులే చల్లిన తర్వాత ఎంతలోకి 5 నిమిషాల్లో అది కొంచెం ఎండాలి కదా తడిగా ఉంటే మనం మళ్ళీ ముగ్గుతోటి బియ్య పిండితోటి ఆ ముగ్గు గొట్టంతో వేసేటప్పుడు మళ్ళీ క్లియర్గా రాదన్నమాట సో అదే అంటుంది 5కి స్టార్ట్ చేద్దామంటే నువ్వు వద్దన్నావు అని చెప్పేసి అంత ఎర్లీగా ఎందుకులే అని చెప్పేసి నేనే వద్దన్నాను అనమాట మా చుట్టుపక్కల వాళ్ళు అయితే అందరూ కూడా ఎర్లీగానే వేసేసారు వాళ్ళది కంప్లీట్ కూడా అయిపోయింది గొబ్బెమ్మలు పెట్టుకోవడం కూడా మాదే లేట్ అయింది అలాగే ఇక మేము వీడియో కూడా తీసుకుంటాం కాబట్టి మీకు షేర్ చేయడం కోసం మాకైతే లేట్ అయిపోయింది ముందు వాకిలంతా కూడా చిమ్మేసిన తర్వాత అక్క అక్కడ గేట్ దగ్గర ఉన్న గడపక పసుపు కుంకుమ అవన్నీ కూడా డెకరేషన్ చేస్తుంది అన్నమాట అంటే అవన్నీ కూడా అలంకరిస్తుంది సో ఈ ప్రాసెస్ అంతా కూడా మాకు 9:30 అయ్యిందన్నమాట ఇక్కడ వచ్చేసి ఇక ముగ్గు వేసేటప్పుడు ఏంటంటే మనం కలర్స్ తోటి వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మేము ఎక్కువగా బియ్య పిండితోటి ఇలా మనము వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ఎప్పుడు ఇలా ఈ విధంగా నిండుగా వేస్తూ ఉంటాము
చూసారా ముగ్గు గొట్టం తోటి వేస్తుంటే చాలా బాగుంది, చాలా నిండుగా అనిపిస్తుంది, అలాగే చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. కలర్స్ అంటే మనం వేయొచ్చు, చాలా టైం తీసుకుంటుంది ఇంకా కూడాను. అలాగే ఇది వేసిన తర్వాత మనం గొబ్బెములు అవన్నీ పెట్టిన తర్వాత చాలా అంటే చాలా నిండుగా కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మేము ఇంతకుముందు ఇక్కడ అమ్మవాళ్ళ ఇంటి ముందు ఈ వాకిల్ అనేది కొంచెం ఎత్తు పల్లంగా ఉండేది, చదునుగా లేదు. ఈసారి ఎంత చదునుగా చేయించేసి కొంచెం అప్పుడు కొంచెం ఎదురు తడికల్లాగా ఉండేవి అనమాట, అవి కొంచెం పాడైపోయాయి అని చెప్పేసి ఇలా ఈసారి బ్లూ కలర్ గేట్ తోటి మొత్తం అలా సెట్ చేసి పెట్టారనమాట. సో అందుకే కొంచెం కొత్తగా ఉంది. అలాగే వాకిలు కూడా చాలా పెద్దగా వెల్లడిపుగా ఉన్నట్టు ఉంది, అందుకే చక్కగా ముగ్గులు వేసుకోవడానికి కూడా ఎక్కువ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. మనం రెగ్యులర్గా డైలీ వేయం కదా, సో ఫెస్టివల్ అంటే మనం కొంచెం హెవీగానే వేసుకుంటాము. అలాగే ఇంకా హ్యాండ్స్తో కంటే ఈ విధంగా ముగ్గు గొట్టంతో వేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడైతే అక్క పద్మ ముగ్గు వేస్తుంది అన్నమాట, సారీ తాబేలు ముగ్గు వేస్తుంది. లోపల వచ్చేసి పద్మం ముగ్గులు అలాగే తామరపు ముగ్గులు అవి వేసింది అన్నమాట, అంటే కమలం ముగ్గులు అవి. సో ఇక భోగి రోజు అయితే మేము ఎప్పుడు కూడా తాబేలు ముగ్గు వేసుకుంటాము. సెకండ్ డే అందరికీ తెలిసిందే రథం వేసుకుంటాం కదా లోపలికి, అలాగే కనుమ రోజు బయటకు వేసుకుంటాము. ఆ ప్రాసెస్ే అంత మొత్తం కూడా కంప్లీట్గా ఎలాంటి చేంజ్ లేదు, ఫిట్టింగ్ లేదు, కొత్త వెంటనే అండి అందుకని రోడ్డు మీద నిన్ను చూసుకుంటే వెళ్తున్నాను. అందరూ ఎల్లుళ్ళు వచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే నేను వేసుకున్నది డ్రెస్ కాకపోతే నాకు అది నైటీలాగా అనిపించింది, ఫిట్టింగ్ లేదు. అదే అక్కతోటి అంటే అక్క చూడండి ఎలా ఉంటుందో నన్ను, సో కొంచెం ఫన్నీగా అనిపించింది అందుకే ఉంచాను. ఇక్కడ ఏంటంటే నేను అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక హడావుడిగా రావడం తెచ్చుకోవడం కదా కొన్ని డ్రెస్సులు తెచ్చుకున్నాను, అన్నీ కూడా కొత్తవి, ఫిట్టింగ్ ఏం చేయించలేదు అనమాట, అలాగే వేసుకున్నాను. మొత్తానికైతే మాకు ఇక్కడ ఇంటి ముందు మొత్తం ముగ్గులన్నీ వేయడం అయిపోయింది. పసుపు కుంకుమ కూడా వేసేసాము, మిడిల్ ఎండ్ సైడ్ వేసుకుంటాం కదా అలా వేసేసాము. తర్వాత గొబ్బెమ్మలు అనేది పెడుతున్నామండి. ఇక్కడ లోటు ఏంటంటే పువ్వులు లేవు, బంతి పువ్వులు చామంతి పువ్వులు అవి ఉంటే బాగుండేవి. మేమేంటంటే కొన్ని మందారాలు చుక్కమల్లి కొంచెం నూరు వరహాలు అవి ఉంటే గులాబీ పూలు అవి పెట్టామన్నమాట. ఆ పువ్వులు అవి తెచ్చుకోవడానికి కూడా ఇక టైం లేక తేలేదు. ఇక నెక్స్ట్ డేకి అయితే ఇక నాన్న తీసుకొస్తా అని చెప్పారు ఆ పూలన్నీ. ఇక్కడ మా నాన్నగారు మీ అందరికి తెలిసిందే కదా పాలు తీసుకురావడానికి గిన్నె తీసుకొని వచ్చారనమాట బయటికి. సో ఇప్పుడు టైం వచ్చేసి మాకు నైట్ 8 అవుతుంది అనుకుంటా, 8:30 ఈ టైంకి ఏంటంటే మాకు పాలు అనేవి వస్తాయన్నమాట, మాకు నైటే వస్తాయండి అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అయితే. ఇక అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ యూజ్ చేసుకుంటాం అనమాట. నాన్నకి ఇచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టమని చెబుతుంది అక్క. మళ్ళీ ఎందుకులే రోడ్డు వరకు అన్ని ముక్కులేసి ఉన్నాయి అని చెప్పేసి ఇక అక్కే తీసుకొచ్చి ఇచ్చింది. ఇక ఇక్కడ ఏంటంటే పువ్వులు చెప్పాను కదా కొన్ని గులాబీ పువ్వులు చుక్కమల్లి అవన్నీ ఉంటే ఇక ఇద్దరం కలిసి పెడుతున్నాం అనమాట. ఇక ఎలాగో మనకి నెక్స్ట్ డే పెద్ద పండగ అంటే సంక్రాంతి ఉంటుంది కదా నెక్స్ట్ డే రోజు, ఆ రోజు అయితే ఇక మంచిగా పెట్టవచ్చు అని చెప్పేసి ఇక భోగి రోజుకైతే ఇలా పెట్టాము. సో చలి అయితే బాగా ఉందండి, విలేజ్లో అయితే చలి చాలా ఉంది. అయినా కూడా ఇక తప్పదు కదా, చాలా ఎంజాయ్మెంట్ అనుకోవచ్చు. ఇయర్కి ఒక్కసారి మనకి సంక్రాంతి ఫెస్టివల్ ఒక స్వీట్ మెమోరీ అనుకోవచ్చు అండి. మధ్యలో 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు తీస్తున్నానమాట ఇవన్నీ కూడాను. సో కంప్లీట్గా చూపిస్తున్నాను బయట నుంచి మీకు ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే అండి, బ్లాగ్ చూసారు కదా ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ప్లీజ్ డెఫినెట్లీ లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి నా వీడియో అయితే షేర్ అవుతుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి, మళ్ళీ మీకు భోగి పండుగ బ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.